హలో ఎవరండి? అజయ్ కృష్ణరావు. అవునా? గుర్తుపెట్టారా? గుర్తుపెట్టేది నువ్వు ఎవరో చెప్పు. గుర్తుపెట్టేది నేనండి, అప్పడాలు విజయలక్ష్మి మాట్లాడుతున్నాను. అప్పడాలు విజయలక్ష్మి? మీ కాలనీలో అప్పడాలు వేస్తుంటాను కదా. మా కాలనీలో అప్పడాలు వేస్తుంటా? గుండు గోపాలం గారేనా మాట్లాడేది? నా పేరు అజయ్ గోసమ, గుండు గోపాలం ఏంది. హలో, ఈ మధ్యన ఏంటి కుమ్మేస్తున్నారని సినిమాల్లో? ఎవరు చెప్పారు? మంచి రోజులు వచ్చేలా ఫుల్ క్యారెక్టర్ అంట మారుతి గారి సినిమాలో. నవంబర్ 4 రిలీజ్ అంట దీపావళి రోజు. ఏమో రిలీజ్? ఏమో నాకేం తెలుసు. సినిమా తీసుకెళ్తారా నవంబర్ 4 దీపావళి రోజు? నేను తెచ్చిన అప్పడాలు కరాకరా నమిలి తింటారు కానీ నన్ను సినిమాకి తీసుకెళ్లరా? నీ అప్పడాలు తినేదిందా? నాకేం అర్థం కదా, నీ అప్పడం నేను తినేది. సరే కోప్పడకండి కానీ సినిమాకి తీసుకెళ్ళండి గోపాలం గారు. సినిమాకి మీరు పోయి చూడండి, మా నాలుగో సారి రిలీజ్ అంటున్నావు, వాళ్ళు పోయి చూడు. మీతో చూడాలని కదా. నాతో చూసేది ఏంది? నాతో చూస్తే ఏమొచ్చేది? మామూలుగా చూసిన బాగా నడితే నాతో చూసేది ఏంటంటే ఏంటది నాతో చూసేది? ఇందుకో ముందే చెప్తున్నా, మోటర్ సోర్స్ ఆడొద్దు. దీపాలు పెట్టిన తర్వాత నన్ను సినిమాకి తీసుకెళ్ళకపోతే సెకండ్ షోకి ఆ రోజు నవంబర్ 4న మీ జేబులో మతా బిల్ పెట్టి వెలిగిస్తా. జేబులో మతా బిల్ పెడతా? 10,000 కదా, జేబులో వేస్తా వెలిగిస్తా. మళ్ళీ రోజు సొంత ఇంట్లో వాళ్ళతో ఏమంటావు? ఈ రోజు మా దీపావళి రోజు మన ఇద్దరు వెళ్దాంరా. మీతో నేను వచ్చేది? మీతో ఎవరేమన్నా? ఇదిగో నేను ముందే చెప్తున్నా, నన్ను ఏమేం చేస్తారో అన్ని బయట పెడతా. నన్ను సినిమాకి తీసుకెళ్ళకపోతే తీసుకెళ్తారా? ఏం చేస్తారా? అవన్నీ ఎలా చెప్తుంది బాబు? సిగ్గు. గోపి నీతోటే చూస్తా ప్లీజ్. గోపి నవంబర్ 4 చెప్తున్నా, దీపావళి రోజు నేను నీతోటే సినిమా చూస్తా. సెకండ్ షో బాయ్. సరే.